అప్పులు అనేవి తీసుకోకుండా ఏ ప్రభుత్వం కూడా నడవద్దు అయితే అప్పులు చేసి ఏం చేస్తున్నారు అనేది ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది ఎవరైనా అప్పులు చేస్తే అసలు క్రియేట్ చేసుకుందాం ఆస్తులు క్రియేట్ చేసుకుందాం లేదా వ్యాపారం పెట్టుకుంటాం ఇల్లు కొనుక్కుంటాం ఇలాంటి అప్పుతో ఇబ్బంది ఉండదు కొంతమంది చేసే అప్పులు మరి భయంకరంగా ఉంటాయి ఎందుకు అప్పులు చేస్తున్నారో తెలియదు అప్పు చేస్తారు ఖర్చు పెట్టేస్తారు డబ్బులు అయిపోగానే మరో అప్పు చేస్తారు వాడి దగ్గర ఇల్లు ఉంటే తాకట్టు పెట్టుకుని అప్పిస్తాడు అది కూడా అయిపోతేనే ఇంట్లో వస్తువులు తాకట్టు పెడతాడు అది కూడా అయిపోతే ఇంట్లో నగలు కూడా తాకట్టు పెడతాడు చివరికి అప్పు దొరకపోతే ఊళ్ళో జనాల మీద పడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు అనేవి కొత్తవి కాదు అరవై మూడేళ్లలో వివిధ ప్రభుత్వాలు చేసినటువంటి అప్పు మూడు లక్షల అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండేళ్లలో మూడు లక్షల కోట్లు అప్పు ఆరోపణలు ఉన్నాయి గతంలో చంద్రబాబు చేయలేదా అంటున్నారు గతంలో చంద్రబాబు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని నీ లక్షల కోట్లు అప్పు చేసినా అభివృద్ధి మాత్రం ఉండట్లేదు అనేది ప్రధానమైన ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పుల విషయం ఒప్పుకోవట్లేదు తక్కువ చేసి చెప్తుందనే ఆరోపణలు ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల గుట్టుని కేంద్రం విప్పినట్లయింది ఇది వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న అప్పు ఇందులో రిజర్వ్ బ్యాంకు నుంచి వారం వారం తీసుకునే అప్పు కలపలేదు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు ఏపీకి ఏ ఏ బ్యాంకులు ఎంతెంత అప్పు ఇచ్చాయని అడిగారు దీనికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాడ్ సమాధానం ఇచ్చారు ఈ రెండేళ్లలో మొత్తం యాభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల అప్పుని పది జాతీయ బ్యాంకులు ఇచ్చాయి మొత్తం ఏపీలో ఉన్న నలభై ప్రభుత్వ కార్పొరేషన్లకి రుణాలు ఇచ్చారు ఈ అప్పు వడ్డీ చెల్లించే బాధ్యత ఆయా ఉందేనని కేంద్రం స్పష్టం చేసింది మొత్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికంటే ఎక్కువగా పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రుణం ఇచ్చింది మొత్తం తొమ్మిది ప్రభుత్వ కార్పొరేషన్ ఈ లోన్ ఇచ్చారనే విషయాన్ని రాజ్యసభ సాక్షిగా బయటపెట్టారు తర్వాత బీబీఓ పదివేల కోట్ల వరకు అప్పించింది ఇలా పది బ్యాంకులు ఇచ్చాయి ఇవన్నీ బయటికి తెలిసినవి బయటికి తెలియనివి ఎన్నున్నాయి అంటోంది తెలుగుదేశం పార్టీ